జానీ మాస్టర్ వ్యవహారం రోజుకొక మలుపు తిరుగుతుంది ఈ వ్యవహారంలో చాలా ఆరోపణలు చాలామంది వ్యక్తుల పేర్లు ఎప్పటికప్పుడు తెర మీదకు వస్తూనే ఉన్నాయి అయితే ప్రస్తుతం ఈ వ్యవహారం అంతా పోలీసులు కోర్టు పరిధిలో ఉంది అయితే ఈ వ్యవహారం నడుస్తున్నటువంటి ప్రస్తుత తరుణంలో అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది ముఖ్యంగా డ్యాన్సర్లు ఎవరైనా ఇండస్ట్రీలోకి రావాలంటే ఈ రకంగా వ్యవహరించాల్సిందేనా వచ్చిన వారి పట్ల పైన పెద్ద కోరియోగ్రాఫర్లు ఈ రకంగానే ప్రవర్తిస్తారా ఇరాకమైనటువంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది జానీ మాస్టర్ వ్యవహారంలో ఏం జరుగుతుంది తదితర అంశాలకు సంబంధించి మనం డిస్కస్ చేద్దాం నాతో పాటు ప్రస్తుతం కొరియోగ్రాఫర్ కస్తూరి గారు ఉన్నారు ఆవిడ జానీ మాస్టర్ కుటుంబానికి కూడా కొంత సన్నిహిత వ్యక్తి అసలు కొరియోగ్రాఫర్ల పరిస్థితి ఏంటి ఇండస్ట్రీలో ఏ రకంగా ఉంది అలాగే జానీ మాస్టర్ వ్యవహారంలో ఏం జరుగుతుంది అసలు వెనక్కున్నది ఎవరు తదితర అంశాలకు సంబంధించి ఆమెతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కస్తూరి గారు నమస్తే కస్తూరి గారు మీరు జానీ మాస్టర్ ఫ్యామిలీ కూడా కొంత దగ్గర వ్యక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు జానీ మాస్టర్ వ్యవహారంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు మీరు జానీ మాస్టర్ విషయంలో అయితే ఫస్ట్ నుంచి నేను మాట్లాడేది మాత్రం కుట్ర కుట్ర కోణంగానే చూడాలి ఇది అది వన్ సైడ్ ఒకరు చేశారా ఇద్దరు చేశారా లేదా వాళ్ళ సన్నిహితులు చేశారా లేదా పెద్దలు చేశారా అనేది ఒక మనకి ఈ వారంలో కన్క్లూజన్ వచ్చేస్తుంది సో ఖచ్చితంగా ఇది మాత్రం కుట్రే ఓకే అంటే అమ్మాయి కుట్ర చేస్తుందా అమ్మాయి చేత ఎవరైనా వెనకుండి నడిపిస్తుంది అమ్మాయి అమ్మాయి అంటే యాక్చువల్లీ తన ఒక పేరు కోసము ఒక సర్కిల్ కోసము వాసు దగ్గరికి వచ్చింది యాక్చువల్లీ ఫస్ట్ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరికి ఒక ఎఫ్ఐఆర్ లాంటిది స్టార్ట్ అయ్యింది సో కలిసి ఉన్నారు కూడా కొన్ని రోజులు కొన్ని రోజులు ఉన్న తర్వాత మధ్య వ్యక్తులు మధ్య వ్యక్తులు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఎవరైనా ఒకరి మధ్యలో దూరాలి అంటే ఏదైనా డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు దూరుతారు సో డిస్టర్బెన్స్ వచ్చిన టైంలో వేరే మధ్య వ్యక్తులు వచ్చి తనతో చేయించారు తప్పితే ఆ అమ్మాయి సొంతంగా చేసిందని కూడా నేను చెప్పలేను దీంట్లో అలాగే ఈ మొత్తం వ్యవహారంలో ఏజ్ ఫ్యాక్టర్ కూడా ముందుకు వస్తుంది కదా కొస్తారు గారు ఏంటి ఏజ్ వ్యవహారం మీద మీరు ఏ రకంగా స్పందిస్తారు కొన్ని పాయింట్స్ దాని మాస్టర్ వైఫ్ కూడా రైస్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కదా మీరేమో ఇద్దరు ఇష్టపడే కలిసి ఉన్నారు అంటున్నారు అంటే యాక్చువల్ ఏంటంటే అప్పుడు అమ్మాయి అయితే నాకు తెలిసి ఎయిడింగ్ రాసనే నేను విన్నానండి అంటే పర్సనల్ గా నాకు తెలియదు సో ఇప్పుడు ఇక్కడ ఒక విషయం ఏంటంటే అక్కడ ఏజ్ చిన్నగుందా పెద్దగుందా లేదా అబ్బాయి చిన్నగా ఉన్నాడు అమ్మాయి పెద్దగా ఉన్నాడు అని ఏజ్ విషయం పక్కన పెట్టేస్తే జరిగింది మాత్రం తప్పే తప్పు అనుకున్నప్పుడు ఇద్దరికి ఎవరికైనా ఏదైతే డిసైడ్ చేస్తారో రేపు కేసు తేలిన తర్వాత ఏదైతే డిసైడ్ చేస్తారో దాని ప్రకారం వెళ్ళొచ్చు కానీ చిన్నగా ఉన్న చేయొచ్చు లేదా పెద్దగా ఉంటే చేయొచ్చు దానికైతే నేను ఏకీభవించను ఓకే మరో విషయం చూసుకుంటే ప్రధానంగా జానీ మాస్టర్ భార్య కూడా ఈ మొత్తం వ్యవహారం అంతా తెలుసు ఆవిడ కూడా వీరిద్దరి మధ్య దాన్ని ఎంకరేజ్ చేసింది ఎంకరేజ్ చేసి ఆమె కూడా యాక్సెప్ట్ చేసింది అందుకే ఎఫ్ఐఆర్ ఆమె ఇచ్చినటువంటి కంప్లైంట్ కాపీలో కూడా ప్రస్తావించారు నన్ను బలవంతంగా మతం మార్పిడి చేయబోయారు మతం మార్చుకోమన్నారు మతం మార్చుకొని పెళ్లి చేసుకోమన్నారు అనేది ఇప్పుడు ఈ అంటే ఏదో ఇచ్చారు అని దాన్ని పట్టుకొని మాట్లాడడం ఇంకొకటి కాదండి కొంచెం ఎవరైనా సరే జాగ్రత్తగా ఒక రెండు నిమిషాలు ఆలోచించేస్తే దీంట్లో అర్థమైపోతుంది ఇక్కడ భార్య వచ్చేసి తనతో ఉండు అని చెప్పింది అనేది ఎంతవరకు నిజం ఏ భార్య అయినా భర్తని వెళ్ళి నా భర్తతో ఇంకొక అమ్మాయి ఉండు అని చరిత్రలో లేదు అలా చెప్పడానికి అయితే లేదు ఎందుకంటే ఆవిడకి ఆల్రెడీ ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత భర్తకి ఇంకొక పిల్లలు పుట్టట్లేదు అనుకోని ఇంకోవిడని తీసుకొచ్చి అనుకుందామా సో అది కాదు ఇంకొకటి ఏంటంటే అమౌంట్ పరంగా వీళ్ళే ఆ అమ్మాయికి పనిచేలాగా ఉన్నారు లేదా ఏదైనా ఆశించారు లేదా వీళ్ళు సెటిల్ అవుదాం అనుకోని అమ్మాయి ఏదైనా తగ్గింది అనడానికి లేదా నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్న తర్వాత ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఏ ఆడది కూడా భర్తని ఇంకొక ఆవిడతో ఉండడము అనేది మాత్రం జరగదు అయితే వారు ఏ మతం అయితే ఆచరిస్తున్నారో ఆ మతంలో ఇదంతా కూడా సర్వసాధారణం ఎక్కువ పిల్లలు చేసుకున్నా కూడా హారం కాదు కాబట్టి కట్టి ఈ నేపథ్యంలోనే ఆమె అంగీకరించారు అందుకే మతం మార్చుకో మతం మార్చుకొని పెళ్లి చేసుకోవని ఆమె ప్రస్తావించారు అనేది లేదు ఎందుకంటే ఫస్ట్ భార్య కూడా హిందూ కదా అమ్మాయి ఇప్పుడు హిందువులు మ్యారేజ్ చేసుకున్నప్పుడు అమ్మాయి సుమలత గానే ఆధార్ కార్డు కానివ్వండి మన అమ్మాయి డాన్సర్ కార్డు కానివ్వండి మాస్టర్ పేరు కానివ్వండి లేదు ఆయుష్ అనేది దీంట్లో పిలుచుకుంటారు పేరు ఒకటి మన దీంట్లో తీసుకోవాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మాస్టర్ గారు టెంపుల్స్ వస్తారు తర్వాత దీంట్లో అంతకంటే ఎక్కువ పెద్ద విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు పార్టీలో చేస్తున్నప్పుడు అతను ఏదైనా ముస్లిం పార్టీకి వెళ్ళి ఉండొచ్చు కదా కానీ 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 ఆయుష లేదంటే సుమలత ఆమె మాత్రం పూర్తిగా జానీ మాస్టర్ కి సంబంధించినటువంటి మతానికి చెందినటువంటి వ్యవహారాలు కంటిన్యూ చేస్తున్నారు ఎక్కడ కూడా ఆమె బొట్టు పెట్టుకోరు పేరు కూడా ఆయుషగా మార్చుకున్నటువంటి సిచ్యువేషన్ ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఇండికేట్స్ చేస్తున్నాయి ఇవన్నీ కూడా ఇండికేట్ చేస్తున్నాయి ఖచ్చితంగా కూడా జానీ మాస్టర్ ఫ్యామిలీ నుంచి కూడా ఫోర్స్ ఉంది మతం మార్చుకోవడానికి లేదంటే ఆ మతానికి సంబంధించినటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా ఫాలో అవడానికి అని అంటున్నారు నిజమే ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి ఇక్కడ ఇప్పుడు వాళ్ళ దాంట్లో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇప్పుడు హిందూ ముస్లిం లాగానే క్రిస్టియన్ కూడా ఉండొచ్చేమో సపోజ్ దాంట్లో మారినప్పుడు కూడా క్రిస్టియన్స్ కూడా బొట్టు పెట్టుకోరు అలాంటప్పుడు చేసుకున్న భర్తని గౌరవించి ఏదైనా కొన్ని విషయాలలో తన తగ్గట్టుగా ఉన్న నేరమాది అది బయట వెళ్ళి అందరినీ ఏమైనా మరి మతాలు మారామనేది చెప్పట్లేదు కదా ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఆ అమ్మాయి పూజలు చేస్తుంది సుమలత అమ్మాయి పూజలు చేస్తుంది టెంపుల్ కి వెళ్తారు మాస్టర్ గారు వెళ్తారు అలాంటప్పుడు మతం మీద అంత పిచ్చి ఉన్నప్పుడు అతను ముస్లిం సంబంధించిన పార్టీకి వెళ్లకుండా మనకి అలాగే సుమలత లేదంటే ఆ చాలా విషయాలు చాలా విషయాలు మీడియా ముందుకు వచ్చి ప్రస్తావిస్తున్నారు కస్తూర్ గారు మీడియా ముందుకు వచ్చి ప్రస్తావించినప్పుడు గతంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ మీడియాకి నా భర్త దేం తప్పలేదు ఇదంతా కూడా ఫేక్ ఎలిగేషన్ అమ్మాయి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు అని ప్రస్తావించారు కానీ రాను 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 ఆమె చాలా అంశాలు బయటకు వచ్చి చెప్తున్నారు అమ్మాయి ఇంటెన్షనల్ గా చేసింది నా భర్తను వాళ్ళు వేసుకునే ప్రయత్నం చేసింది నేను కూడా వెళ్ళి కొట్టాను నేను కూడా కొంత వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశాను ఎందుకు వాళ్ళు వేసుకోబోతున్నావు అని ప్రశ్నించాను ఈ రకమైనటువంటి ఆరోపణలు కంటిన్యూ చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఎందుకు భర్తను ఆమె కంట్రోల్ చేసుకోలేకపోయారు అనేటటువంటి వాదన కూడా ఉంది కదా ఎందుకు ఆమెనే కొట్టాల్సినంత అవసరమే ఉంది ఇద్దరు ఇద్దరు కలిపి రిలేషన్ లో ఉంటున్నారు లేదంటే ఇద్దరికి ఇష్టం ఉంది అని అన్నప్పుడు భర్తని ఎందుకు అని చెప్పుకోలేకపోయింది అంటే యాక్చువల్ ఏంటంటే గొడవలు జరిగిన విషయం తెలుసు కానీ కొట్టుకున్నారన్న అది నా దృష్టిలోకి రాలేదు ఒక విషయం ఏంటంటే ఎవరైనా భర్త అంటే ఒక ఒక అమ్మ భార్య ఏదన్నా సరే ఎవరితో మాట్లాడుతుంటే ఎలాంటి డెషన్స్ ఉంటాయో అలాగే భర్త కూడా ఎవరితోన మాట్లాడుతున్నప్పుడు భార్య తెలియకుండా ఎలా ఉంటుంది తెలియనప్పుడు ఎవరికైనా గొడవలు జరుగుతుంటాయి అది సర్వసాధారణం ఒక మాస్టర్ ఒకరిని ఏదో సినిమా ఇండస్ట్రీ అని సపరేట్ చూడమని కాదు సమాజంలో ఎక్కడైనా సరే భర్త అనేవాడు ఒకరితోనే ఆపుతున్నారనేది ఎక్కడ గ్యారంటీ లేదు వాళ్ళ ఇంట్లో కూడా గొడవలు జరిగాయి తర్వాత అమ్మాయి చూసే ఎటంప్ చేసింది హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది గొడవలు పెట్టుకున్నారు తర్వాత ఎప్పుడైతే ఆ అమ్మాయితో మాట్లాడేసుకున్న తర్వాత ఇంకా తనతో తన జోలికి వెళ్ళను తన లైఫ్ లీడ్ చేసుకుంటానని భార్య బంధం ఎప్పుడైతే మళ్ళీ స్ట్రాంగ్ అయిందో ఈ అపార్థాలు కానివ్వండి ఇప్పుడు తనతో ఉన్నది విషయం కానివ్వండి భార్యతో మీరు ఎక్కడైనా వీడియోలు చూడండి ఆ అమ్మాయి కానీ స్టేజ్ మీద కాలు కాలు పట్టుకున్నాడు వాళ్ళ భార్యవి సో ఎవరైనా మనిషి అన్నాక తప్పు చేస్తారు ఒక ఛాన్స్ ఇస్తారు ఎలాంటి వ్యక్తికైనా ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఎప్పుడైతే ఎప్పుడైతే సుమలత గారు లేదంటే ఆయుష గారు ఆవిడ సూసైడ్ అటెంప్ చేశారు వెంటనే మాస్టర్ చేంజ్ అయ్యారు ఇప్పుడు ప్రస్తుతం ఆరోపణ చేసినటువంటి బాధిత మహిళకు కొంత దూరంగా ఉండడం స్టార్ట్ చేశారు దూరంగా ఉన్న నేపథ్యంలోనే పెట్టారు అనేది మీ వాదన వాదన తప్పటి అమ్మాయి ఒక దీని వెనకాల హస్తాలు ఉన్నాయి అది ఖచ్చితంగా బయట లాగుతారు బయటకు వస్తారు ఎవరు పెట్టించారు ఏం జరిగింది ఎవరికి అంత బాగుంటుంది అంటారు ఎందుకంటే మాస్టర్ ఇండస్ట్రీలో అజాత శత్రువు అందరితో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అంటారు కదా ఎవరికి ఎవరికి అంత ఇంటెన్షన్ పక్కన ఉన్న వాళ్ళే ఉండొచ్చు ఓకే వస్తారు డెఫినెట్ గా వస్తారు ఎందుకంటే ఆల్మోస్ట్ వాళ్ళకి సాక్ష్యాధారాలు దొరికాయి ఖచ్చితంగా ఈ లో తెలిసిపోతుంది ఎవరు వచ్చారంటే అలాగే ఈ ఈ వ్యవహారం తెర మీదకి వచ్చిన తర్వాత అసలు డ్యాన్సర్ల పరిస్థితి ఏంటి కొరియోగ్రాఫర్ల పరిస్థితి ఏంటి ఇండస్ట్రీలో రావాలంటే ఖచ్చితంగా కూడా కమిట్మెంట్ ఇవ్వాలా ఇలాంటి రకరకరకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి మీరు కూడా ఒక కొరియోగ్రాఫర్ ఒక డాన్సర్ ఇండస్ట్రీలోకి రావాలి ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్గా రాణించాలి లేదంటే ఒక కొరియోగ్రాఫర్ దగ్గర ఒక మంచి మాస్టర్ దగ్గర తను కూడా జూనియర్ కింద ఉండాలి అంటే ఏం చేయాలంటారు యాక్చువల్లీ ఫస్ట్ టాలెంట్ ఉంటే చాలండి ఎవరైనా టాలెంట్ ఉన్న వల్ల ఖచ్చితంగా తలుపులు తెరి లేదండి వన్ వే చూడకండి మీరు ఇప్పుడు దీంట్లో టాప్ ఇంత ముందుకు తారా మాస్టర్ గారు ఉన్నారు తర్వాత బృంద మాస్టర్ గారు ఉన్నారు తర్వాత మనకి ఇక్కడ ఆని మాస్టర్ ఉన్నారు సో లేడీ కొరియోగ్రాఫర్స్ అంతా కూడా అదే బాంబేలో తీసుకున్నా కూడా ఇప్పుడు అందరూ జెంట్స్ మాస్టర్లు అందరూ కూడా లాగుతున్నారు గుంజుతున్నారు అని అంటే మాత్రం నేను ఒప్పుకోను ఎందుకంటే అందరూ ఒకేలాగా ఉండరు మనం ఏదో ఛాన్స్ ఇస్తేనే అవతల చేస్తారు నేను ప్రతి సరే మొత్తుకుంటున్నాను అమ్మాయి తప్పు లేకుండా అబ్బాయి చెయ్యడు మనం ఇప్పుడు జనరేషన్ చాలా గ్యాప్ వచ్చింది సో ఇక్కడ ఏంటంటే కొరియోగ్రాఫర్స్ కూడా అక్కడ వస్తే లేడీస్ అయితే అప్పు చేయడానికి రెడీ అయితేనే ఇండస్ట్రీలో లో ద్వారాల దగ్గర అడ్డుకాలు తీస్తారు తప్పు చేయడానికి అంగీకరిస్తేనే ఆ ద్వారాల దగ్గర అడ్డుకాలు చెప్పనివ్వండి లేడీ డైరెక్టర్స్ ఉన్నారు లేడీ ప్రొడ్యూసర్స్ ఉన్నారు అలా చేయాలనుకున్నప్పుడు వీళ్ళని ఎందుకు మీరు మర్చిపోతున్నారు ఎంతసేపు ఆ ద్వారాలు ఏంటో అవేంటో ఇవే ఎందుకు మాట్లాడుతున్నారు ఇది ఫోకస్ చేయట్లేదు సో లేడీ కొరియోగ్రాఫర్స్ కూడా ఉన్నారు కదా టాలెంటెడ్ ఉన్నారు సార్ నిజంగా చెప్పారు తారా మాస్టర్ వస్తే అందరికీ ఇలా వనుకు తెలుసా ఆ అమ్మాయి వాయిస్ కానీ బాం బాంబేలో అండి బాంబేలో మాస్టర్స్ అంతా ఎంతమంది లేడీస్ ఉన్నారు వాళ్ళ దగ్గర మనం వర్క్ చేసుకోవట్లేదా ఇది ఎందుకంటే ఇది నా ఒక్కటే సినిమా ఫీల్డ్ కాదు సినిమా ఫీల్డ్ మంచిదేనట్లా నేను అలా చెడ్డది కూడా కాదు సో సమాజం అలాగే కస్తూర్ గారు అలాగే కస్తూర్ గారు చాలా మంది జానీ మాస్టర్ వ్యవహారం వచ్చిన తర్వాత బయటకు చాలా మంది వస్తున్నారు చాలామంది మాట్లాడుతున్నారు మీడియాతో మాట్లాడుతున్నారు తో మాట్లాడుతున్నారు కొంతమంది మేము జానీ మాస్టర్ దగ్గర అసిస్టెంట్స్ కింద వ్యవహరించాం అని చెప్పుకుంటున్న కొంతమంది డాన్సర్లు వచ్చి జానీ మాస్టర్ వ్యవహార శైలి గురించి ప్రస్తావిస్తున్నారు జానీ మాస్టర్ ఎప్పుడు కూడా అమ్మాయిలతో ఒకలా ఉండేవారు అబ్బాయిలతో ఒకలా ఉండేవారు అబ్బాయి తప్పు చేస్తే ఒక రకంగా రియాక్ట్ అయ్యేవారు అమ్మాయిల విషయంలో మాత్రం కొంత అభిమానం చూపించే వాళ్ళు మాతో మాతో రియాక్ట్ అయినట్టు ఉండేవారు కాదు కొంత ఇంట్రెస్ట్ అయితే అమ్మాయిల మీద ఎక్కువగా ఉండేది జానీ మాస్టర్ ఈ రకమైనటువంటి వ్యక్తి అనేటటువంటి కొన్ని అలిగేషన్స్ ఏంటంటే వాళ్ళు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు నిజంగా మెంబర్స్ అయినా అది ఒకటి గమనించాలి నిజంగా తో వర్క్ చేసిన వాళ్ళైనా అనేది రెండో పాయింట్ ఇంకా మూడొక విషయం వస్తే ఏమంటారు అంటే ఇప్పుడు ఆడపిల్లలని కసరారనుకోండి లేదు మాస్టర్ కొట్టాడు హింసించాడు అని అంటున్నారు అదే ఏదో కొంచెము ఆడపిల్లలను తగ్గి చెప్పారనుకోండి వాళ్ళ మీద ఇంట్రెస్ట్ అంటున్నారు సో ఏదైనా సరే తనకి టార్గెట్ చేసినట్టే కదా ఎవరు మాట్లాడినా కూడా రెండు విషయాలు వాళ్ళే అంటే ఎట్లా అసలు నిజంగా వాళ్ళు మెంబర్స్ అయినా తనతో వర్క్ చేసిన వాళ్ళు అది కూడా మనం గమనించాలి అలాగే ఇండస్ట్రీలో ఈ కార్డు వ్యవహారం ఏంటి కస్తూరి గారు కార్డుకు సంబంధించి కూడా చర్చ జరుగుతుంది నా కార్డుని క్యాన్సిల్ చేయించారు అని చెప్పేసి కూడా ఎఫ్ఐఆర్ కాపీలో ఆమె ప్రస్తావించారు అసలు ఏంటి ఈ కార్డ్ ఏంటి ఈ కార్డు తీసుకోవాలంటే ప్రొసీజర్ ఏ రకంగా ఉంటుంది ఎవరెవరికి కార్డు ఇస్తారు ఏంటి అసలు ఈ ప్రొసీజర్ ఏంటి అంటే యాక్చువల్ ఏంటంటే ఇక్కడ అమ్మాయి అయితే ఫస్ట్ బాంబే కార్డు అండి ఇక్కడ అమ్మాయి కాదు అమ్మాయి ఓకే సో బాంబే కార్డు తోనే ఇక్కడ చేసి అమ్మాయి తెలుగు అమ్మాయి కాదు అంటారు తెలుగు అమ్మాయి కాదు అమ్మాయి ఓకే తెలుగు అమ్మాయి కాదు మహారాష్ట్ర యూపీ ఏదో తెలియదు సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత ఆమె బాంబే కార్డు మీదనే ఇండోల్ వర్క్ చేసింది ఇండోల్ వర్క్ చేసి మరి బాంబే కార్డు ఎందుకు క్యాన్సిల్ చేసుకుంది అనేది నాకు తెలియదు సెకండరీ అది హైదరాబాద్ లో వచ్చిన తర్వాత నాకు కార్డు కావాలి అన్నప్పుడు మాకు ఒక కనీసం ఒక వన్ మంత్ అన్న టైం ఇవ్వాలి జస్ట్ టూ మంత్స్ అన్న మాకు జనరల్ బాడీ మీటింగ్ ఉంటుంది పాతవాళ్ళు కొంతమంది తీసేస్తారు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు టైం కి ప్రెసిడెంట్ ఉండాలి టైం కి సెక్రటరీ ఉండాలి ఒక వన్ మంత్ లోనే మునిగిపోయేంత కూడా ఏమీ లేదు అక్కడ ఆవిడ ఎప్పుడైతే పెట్టిందో అప్పుడు మాకు కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే మాకు ల్యాండ్ కొంచెం కొన్ని ల్యాండ్ ఇష్యూస్ కానీ ఇవన్నీ వేరే అవన్నీ ఉన్నాయి కొంచెం టైం పెండింగ్ పెట్టాం అక్కడ అమ్మాయికి ఇవ్వలేదు అని చెప్పలేదు అది పెండింగ్ పెట్టింది కూడా ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి కదండి మాకు దాంట్లో దాంట్లో మా కొరియోగ్రఫీ కూడా ఒక క్రాఫ్ట్ సో మాకైతే సభ్యత్వం అన్నమాట ఇక్కడ తీసుకొని అంటే మాకు వర్క్ వచ్చు అని ఇక్కడ చూడాలి కదా సో సభ్యత్వం ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ కార్డు ఇస్తారు ఆ కార్డు ఉన్న వాళ్ళు మాత్రమే ఇండస్ట్రీలో రాని మిగతా వాళ్ళు చేస్తున్నారు కొంతమంది కార్డు లేని వాళ్ళు కూడా చేస్తున్నారు అది కంపల్సరీగా కొంతమంది నాన్ మెంబర్స్ కూడా చేస్తూనే ఉన్నారు కార్డు ఇవ్వడం వల్ల ఏంటంటే వీళ్ళ వల్ల ఏదైనా చెడిపోయినా రేపు ప్రొడ్యూసర్స్ మాకు ఫైట్ చేయొచ్చు మీ సంస్థ నుంచి మాస్టర్ వచ్చి మా సాంగ్ చెడగొట్టారు లేదా మాకు ఏదైనా ప్రాబ్లం అయింది ఇప్పుడు ఇలాంటి కొన్ని ఇష్యూస్ జరుగుతున్నాయి ఏదైనా చేసినప్పుడు ఎవరిని అడుగుతారు ఆయన ఎక్కడ ఉంటాడని మనం వెళ్లి అడుగుతాం ఒక డాన్సర్ ఎవరు బాగా వచ్చారు చేస్తున్నారు మాస్టర్ ఎవరు వచ్చారు సో ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడ అడగాలి సో దాని బట్టి ఒక సంస్థ ఉంది ఈ మెంబరు ఈ కార్డ్ నెంబరు ఇది ఇలా ఉంటుంది అంటే వాళ్ళకి ఇద్దరికి కూడా బెటరే కదా ఏ అంశాలు పరిగణలోకి తీసుకున్న కార్డు ఇస్తారు డాన్స్ వచ్చి ఉండాలి అండి దానికి కెమెరా స్కిల్స్ తెలిసి ఉండాలి కంపోజ్ చేసే విధానం అంతా అంటే క్లాసికల్ వెస్టర్న్ ఫోక్ ఇలా కొంచెం మాకు డాన్సెస్ కూడా టెస్ట్లు ఉంటాయి అనమాట తర్వాత డాన్స్ మాస్ దగ్గర అస్టెంట్ గా చేసి ఉండాలి అస్టెంట్ గా చేసేట లొకేషన్ కూడా తెలిసి ఉంటుందన్నమాట ఇట్లా లైటింగ్స్ ఏంటి ఇవంతా ప్రస్తుతం ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మహిళ తనంతా తనే కార్డు అప్లై చేసుకొని తీసుకున్నారు అంటే జానీ మాస్టర్ ఇప్పించారు తను అప్లై చేసింది ఇప్పించింది జానీ మాస్టర్ అండ్ సుమలత సుమలత ఫైట్ చేసి ఇప్పించింది తొందరగా అండ్ అమ్మాయికి వరకు వస్తుందంట ఒక మేము ఉన్నదే లేడీస్ ఎందుకు అంత ఇంట్రెస్ట్ ఎందుకు జానీ మాస్టర్ వైఫ్ కి అంత ఇంట్రెస్ట్ ఎందుకు ఆమెకు కార్డు ఇప్పించారు అంటే కార్డు ఇచ్చేస్తే అమ్మాయి వాళ్ళ హస్బెండ్ నుంచి వెళ్ళిపోతుంది కదా ఈమె ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవచ్చు

సుమలత ఎందుకంటే అప్పటి నుంచి ప్రాబ్లం ఫేస్ చేసింది తను భర్త కాబట్టి అందరూ అంటారు భార్య భర్త ఎందుకు బయట రాలేదు ఎందుకు బయట రాలేదు పిల్లలు ఉన్నప్పుడు ఆమె ఫ్యామిలీ గురించి ఆలోచిస్తారు ఏ మహిళ అయినా సరే తన ఫ్యామిలీ తర్వాత మిగతా ఏదన్నా ఆలోచిస్తారు సో అప్పుడు ఏంటంటే అక్కడ సఫర్ అయింది అక్కడ వాళ్ళిద్దరి విషయంలో తెలుసుకున్నాక ఇంటికెళ్ళి గొడవలు పెట్టుకున్నాక అక్కడ సఫర్ ప్లస్ ఇప్పుడు ఇంకో రకమైన సఫర్ అందరు మాట్లాడడం ఏంటంటే అతను తప్పు చేశాడు లేదో అది కోర్టులో అప్రూవ్ అవుతుంది బట్ ఈ అమ్మాయి ఎదురుగా కూర్చొని చేయించింది ఈ అమ్మాయి సపోర్ట్ ఉంది ఈ అమ్మాయి అది చేయమంది ఇది చేయమన్నది అనేది కూడా అమ్మాయి చాలా మానసికంగా అయితే కస్తరి గారు అయితే కస్తరి గారు సుమలత గారు లేదంటే ఆయుష గారు ఆవిడ కూడా కొరియోగ్రాఫర్ అవునా కదా కొరియోగ్రాఫర్ ఆవిడ కూడా కొరియోగ్రాఫర్ అయినప్పుడు ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా కేవలం కుటుంబ వ్యవహారమో వ్యక్తిగత వ్యవహారమో కాదు ఒక అమ్మాయి బాంబే నుంచి వచ్చి తన భర్తకు సన్నిహితం అవుతూ లేంటే ఆఫర్ల కోసం ఈమె ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఎందుకు ఆమె ఆఫ్ కోర్స్ పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు భర్త మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు భర్త మీద కూడా వే వేధింపులకి ఇస్తూ నమోదు చేసుకోవచ్చు అలాగే అలాగే ఈమె మీద కూడా కంప్లైంట్ ఇచ్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది ఎందుకు ఆ ప్రయత్నం ఎందుకు సుమ్ములత అదే మాట్లాడదాం అంటున్నానండి లాస్ట్ ఇయర్ ఆగస్ట్ లో అమ్మాయి కంప్లైంట్ ఇచ్చిందండి అమ్మాయి కంప్లైంట్ పేపర్ అమ్మాయి దగ్గర ఉంది రాసిన తర్వాత రైట్స్ హ్యూమన్ రైట్స్ వెళ్ళిందండి వెళ్ళి అమ్మాయి వల్ల నాకు నా హస్బెండ్ ఆ అమ్మాయి వల్ల నాకు కొంచెం చెప్పాను సూసైడ్ ఐటమ్ చేసింది అప్పుడు అని ఆ కంప్లైంట్ పేపర్ కూడా అమ్మాయి దగ్గర ఉంది రేపు పది కోట్లో సబ్మిట్ చేస్తుంది అమ్మాయి కంప్లైంట్ ఇవ్వలేదు అని కదా సాయ శక్తుల తనకి అంటే తన నేమ్ పోకుండా అమ్మాయి ఫ్యూచర్ పాడవకుండా ఎందుకంటే రేపు కంప్లైంట్ ఇస్తే అమ్మాయి ఫ్యూచర్ కూడా వస్తుంది కదా బయటికి ఎవరి వల్ల ఏంటి అని చెప్పి ఇవన్నీ ఆలోచించుకున్న తర్వాత అమ్మాయి నిర్ణయం తీసుకొని వెనక్కి వెళ్ళిపోయింది తర్వాత ఎప్పుడైతే మాస్టర్ మళ్ళీ మార్పు చెంది వాళ్ళ ఫ్యామిలీ ఒక రూట్లో పడిందో అప్పుడు అప్పుడు ఈ సంఘటన జరిగిందనమాట ఓకే ఓకే ఇప్పుడు ఇప్పుడు సుమలత గారు మీతో కాంటాక్ట్ లో ఉన్నారా ఏం చెప్తున్నారు ఆమె రకంగా ఫైట్ చేయబోతున్నారు ఈ ఇష్యూ తర్వాత అయితే అమ్మాయి నేను నేను కాంటాక్ట్ లోకి వెళ్ళలేదండి తర్వాత ఎవరైనా వాళ్ళ దగ్గర ఉంటారు కదా మామూలుగా చుట్టాలు బంధువులు వాళ్ళంతా కూడా ఏంటంటే ఎవిడెన్స్ పనిలో ఉన్నారు వాళ్ళంతా ఇప్పుడు ఏదైతే బెయిల్ బెయిల్ కార్యక్రమాలు కానివ్వండి ములాఖాత్తు కానివ్వండి ఏదైనా సరే దాని ఇప్పుడు ఎవిడెన్స్ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ నేను మాట్లాడేది కూడా నేను చూసి తెలుసుకున్న విషయాలు ఒక్క విషయం ఒక్క విషయం స్పష్టం చేయడానికి వచ్చారు ఇండస్ట్రీలో మహిళలు సేఫ్ అలాగే అలాగే కొరియోగ్రాఫర్ల దగ్గర మహిళలు సేఫ్గా ఉన్నారా లేదా ఎందుకంటే మహిళలకు సంబంధించినటువంటి అంశం ఇండస్ట్రీలో మహిళల హక్కుల గురించి చాలామంది అడుగుతున్నారు భద్రత మీద కొంతమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొంతమంది మాత్రం ఇండస్ట్రీ చాలా సేఫ్ అని చెప్తూ ఉంటున్నారు మీరు యాజ్ ఎ కొరియోగ్రాఫర్గా అలాగే జానీ మాస్టర్ వ్యవహారం తెలుసు జానీ మాస్టర్ ఫ్యామిలీకి మీరు చాలా దగ్గర అసలు ఇండస్ట్రీలో మహిళలు సేఫా కదా మహిళలు చాలా సేఫ్ అండి జానీ మాస్టర్ విషయానికి వస్తే నాకు వర్క్ ఇస్తే నీకు అది చేస్తా నేను జరిగిన సంఘటన అయితే కాదు అది పర్సనల్ ఇష్యూ అది ఇండస్ట్రీకి సంబంధించింది కాదు అది పర్సనల్ ఇషి ఎవరికి ఎవరికి అట్రాక్ట్ అయ్యారో అది అది వేరే సంగతి కానీ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు చాలా సేఫ్ ఉంది ఓకే ఎక్కడ మనకి ఏదైనా లొకేషన్లో సీసీ ఫుటేజెస్ ఉంటున్నాయి వందల మంది వర్కర్స్ ఉంటున్నారు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉంటున్నాయి ఏదైనా మన లొకేషన్ కూడా ట్యాప్ చేసుకోవచ్చు సో ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఉంది అని చెప్పలేను ఇది మాత్రం ఫోకస్ అవుతుంది అండ్ రైట్ రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ కస్తూరి గారు చాలా విషయాలు మాతో పంచుకున్నందుకు ఓవరాల్గా చూసుకుంటే కస్తూరి గారు ఖచ్చితంగా కూడా ఈ వ్యవహారం అంతా కూడా బోగస్ వెనకాల కొంతమంది వ్యక్తులు ఉండి ఇదంతా నడిపించారు తొలి నుంచి కూడా ఆమె అంతా కూడా పకడ్బందీగా చేసింది ఈ వ్యవహారం కుటుంబ వ్యవహారంగా నడుస్తూ వచ్చింది మొత్తం ఈ వ్యవహారంలో జానీ బాస్టర్ భార్య ఆయిష లేదంటే సుమలత బాధితురాలుగా ఉన్నారు అంటూ కూడా ఆమె స్పష్టం చేస్తున్నారు ఖచ్చితంగా కూడా మరో వారం రోజుల్లో బాధితురాలు ఎవరైతే ఉన్నారో ఆమెకు సంబంధించినటువంటి మొత్తం ఆధారాలు మేము తీసుకొచ్చి పెడతాం ఆమె బాధితురాలు కాదు ఖచ్చితంగా కూడా ఆమె క్రిమినల్ మైండ్ అంటూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి